ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళిని ఉద్ధరించడానికి పరమాద్భుతమైనటువంటి అతి సులభమైనటువంటి సాధనని అనుగ్రహించారు. ఎందుచేతనంటే కఠోరమైనటువంటి సాధన చేసేటటువంటి సామర్థ్యం, ఓపిక ఈనాడు మానవులకు లేవు కనుక అతి సులభమైనటువంటి సాధనని భగవాన్ అనుగ్రహించారు. అదే నామస్మరణ. దాన్ని మనం భజన అని అంటాం. అయితే నామస్మరణ యొక్క విశిష్టత మొట్టమొదటిసారిగా ఈ విశాల విశ్వానికి ఎట్లా తెలిసింది అంటే, ఒకమారు నారదుడు శ్రీ మహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠం వెళ్ళాడు. వెళ్ళి స్వామివారికి నమస్కరించి, స్వామి నిరంతరము మీ దివ్య దర్శన సౌభాగ్యాన్ని కలిగి ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను స్వామి, అది ఎట్లా సాధ్యం అని అడిగాడు. అడిగితే స్వామి ఒక మాట అన్నారు, అంటే నేను వైకుంఠంలో ఉంటాను కదా, నువ్వు వచ్చి దర్శనం చేసుకుంటున్నావు కదా, ఇది సాల్లేదా అని అడిగాడు. అంటే స్వామి, మీరు ఈ సర్వప్రపంచానికి ఆధారభూతులైనటువంటి పరబ్రహ్మ, మీరు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి ఈ లోకాన్ని సంరక్షిస్తున్నారు, మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకెట్లా తెలుస్తుంది స్వామి, అయినప్పటికీ కూడా మీ దివ్యమైనటువంటి దర్శన సౌభాగ్యాన్ని అనుభవిస్తూ నా చెంతనే మీరు ఉండేలాగా చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారు, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయైర్వా మద్భక్తాః యత్ర గాయంత్రి తత్ తిష్ఠామి నారద అని. అంటే నారద, నేను వైకుంఠంలో ఉండనయ్యా, యోగుల యొక్క హృదయాల్లో అంతకంటే ఉండను. ఎక్కడైతే నన్ను అచంచల విశ్వాసంతో నమ్మి ఉన్నటువంటి భక్తులు మృదుమధురంగా నా దివ్యనామాన్ని భక్తి శ్రద్ధలతో గానం చేస్తూ ఉంటారో అక్కడే నేను కొలువై ఉంటానయ్యా, అక్కడే నేను తిష్ట వేసుకుని ఉంటాను అన్నాడు. అని మరొక మాట కూడా చెప్పాడు నారదుడికి, హరేర్ నామం హరేర్ నామం హరేర్ నామైవ కేవలం కలౌ నాశ్చేవ 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 గతిరన్యథ. అంటే ఈనాడు ముఖ్యంగా కలియుగంలో ఒకే ఒక దారి ఉన్నది మానవుడు ధరించడానికి, అదేమిటంటే హరేర్ నామం హరేర్ నామం హరేర్ నామైవ కేవలం, హరినామస్మరణ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఇది తప్ప మానవుడు తరించడానికి మరొక దారి లేదు 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 అని అతి స్పష్టంగా చెప్పాడు. అందుచేత మానవుడు తరించడానికి పరమాద్భుతమైనటువంటి సాధన, ఆధ్యాత్మిక సాధన ఈ భజన. కాబట్టి భగవాన్ శ్రీ సత్యసాయి ఈనాడు విశ్వవ్యాప్తంగా 195 దేశాల్లో దివ్యనామస్మరణ చేసే విధంగా ఒక మహోద్యమాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఈ నామస్మరణ ఉద్యమాన్ని స్వామి అనుగ్రహించారు. అందుచేత ఇటువంటి ఈ నామస్మరణని మనం దాని విలువ తెలుసుకుని నిరంతరము ఈ నామస్మరణ చేయాలి. అయితే నామస్మరణ చేయాలంటే సాధారణంగా ఏదైనా ఆ నామస్మరణ వల్ల జరిగినటువంటి పరమాద్భుతాలు వింటే మన యొక్క నమ్మకం మరింత దృఢతరం అవుతుంది కదా. అందుచేత కొన్ని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఉండేటువంటి సంఘటనలు మనం తెలుసుకున్నాం అనుకోండి, మన విశ్వాసం దృఢతరం అవుతుంది. ఉదాహరణకి ప్రహ్లాదుడు,
నారాయణ 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 అని నిరంతరము నామస్మరణ చేస్తున్నటువంటి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు అడిగాడు, ఏమయ్యా నిరంతరము నువ్వు నారాయణ నారాయణ అంటున్నావే, నీ నారాయణుడు ఎక్కడుంటాడయ్యా అని అడిగాడు. అంటే ఒక్క క్షణం తడుకోలేదండి ఆయన, ఎక్కడ సందేహించలేదు ప్రహ్లాదు. ఒకే మాట చెప్పాడు, ఇందుగలడు అందులేడిని సందేహముడు చిక్కి సర్వోపగతుండి ఎందెందు వెతుకు చూచిన అందెందేయగలడు ధనవగ్రని వింటే అన్నాడు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాడా, అయితే ఈ స్తంభాన్ని కొడతాను ఇందులో ఉంటాడా అని అడిగాడు. కొట్టి చూడు నా తండ్రి ఉండి తీరుతాడన్నాడు ప్రహ్లాదుడు. ఉన్నాడా లేదా? ఇప్పుడైతే హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే అందులో నృసింహావతారంతో ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని కరుణించలేదా? అదేవిధంగా ద్రౌపదీదేవి మహాభక్తురాలు ఆవిడ, శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా తలచి ఆరాధించినటువంటి మహాభక్తురాలు ఆవిడ. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని ఆమె కురుసభలో ఎదుర్కొన్నప్పుడు ఒకే ఒక్క మారు రెండు చేతులు ఎత్తి కృష్ణ వాసుదేవ పహిమాం పహిమాం అన్నది. ఇప్పుడైతే ఆమె కృష్ణనామస్మరణం చేసిందో శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ వస్త్రాలు అనుగ్రహించి ఆమె మానాన్ని కాపాడలేదా? ఎక్కడో అడవిలో ఉండి రామ 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 అని నిరంతరము రామనామస్మరణం చేసినటువంటి ఒక ముదుసరి శబరి, ఏ చదువు సంచులు లేనటువంటి ఒక గిరిజన స్త్రీ కేవలం తన యొక్క కుటీరంలో కూర్చుని రామ 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 అని నామస్మరణ చేస్తూ ఉంటే శ్రీరామచంద్ర ప్రభు ఎంతో కరుణతో వెళ్ళి ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను స్వీకరించి ఆమెను అనుగ్రహించలేదా? ఇలాగ మన పురాణాలు కానీ చూసుకున్నట్టయితే అసంఖ్యాకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. అయితే మనకి ఈ కలియుగంలో కూడా అటువంటి అద్భుతాలు జరిగాయా అనేటువంటి సందేహం వస్తుంది. అట్లాంటి సంఘటనలు ఈ కలియుగంలో కూడా జరిగి ఉంటే మన నమ్మకం మరింత దృఢతరమవుతుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మీరాభాయి కృష్ణ భక్తురాలు, నిరంతరము కృష్ణ కృష్ణ అనే దివ్యనామస్మరణం చేసుకుంటూ హాయిగా పరవశించిపోయి నృత్యాలు చేస్తూ ఉండేది. రాజుగారికి కోపం వచ్చింది, రాజకుమార్తె అయ్యుండి ఈ విధంగా వీధులలో నాట్యం చేస్తుందా అనే కోపంతో రాణా ఏం చేశారంటే ఆమెకు విషపాన శిక్ష విధించాడు. ఆమెకు విషపాత్ర ఇచ్చారు తాగమని. వెంటనే ఆమె కృష్ణార్పణమని కృష్ణ 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 అని తలుచుకుంటూ ఆ విషాన్ని తాగింది. అది అమృతంగా మారిపోయింది. అదే కాకుండా ఒక విషనాగును ఒక పెట్టెలో పెట్టి తీసుకొచ్చి ఆమెను చెయ్యి పెట్టమన్నారు అందులో. విషనాగు కాటు వల్లనైనా మరణిస్తుందని చెప్పి ఆమె ఏ విధమైనటువంటి భయం లేకుండా కృష్ణనామస్మరణం చేస్తూ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆ పామున్న బుట్టలో చెయ్యి పెట్టింది. అది పూలదండగా మారిపోయింది. ఎంతటి పరమాద్భుతం జరిగింది. నామస్మరణ యొక్క విశిష్టత ఇంకా బాగా అర్థమయ్యేటటువంటి ఒక భక్తుడి యొక్క కథ చెప్తాను మీకు. పండరిపురంలో చోకామేరుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన కడజాతివాడు పాపం. పాండురంగుని దర్శనం కోసం పండరిపురంలో ఆ విఠలుని ఆలయానికి వెళ్ళాడు. అయితే అతన్ని ఆలయంలో ప్రవేశించనివ్వకుండా అతన్ని నిరోధించి వారిని బయటకు తరిమేశారు. చోకామేరుడు పాపం చాలా బాధపడ్డాడు. పాపం బాధపడి ఇంటికొచ్చి రంగా 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 పాండురంగా అని చెప్పి హాయిగా అలాగ నామస్మరణం కన్నీళ్లు కరుస్తూ నామస్మరణం చేశాడు. పాండురంగుడు మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అనేటటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పిన సూక్తిని నిజం చేశాడు ఆయన పాండురంగుడు. ఆయన ఆ చోకామేరుడికి అతని గుడిసె వద్దే దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి చోకామేరుని, చోక ఎంత
భక్తితో నన్ను ప్రార్థించావయ్యా, నేను నీ దగ్గరికి రాకుండా ఉండలేకపోయాను. నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో నా నామాన్ని గానం చేస్తున్నావయ్యా, నీకే వరం కావాలో కోరుకో, నేను ఇస్తానన్నాడు. అంటే ఏ వరం కోరుకోవాలి? భగవంతుడు అడుగుతున్నప్పుడు చోకా మీరుడు అన్నాడు, స్వామి నీ దివ్య దర్శన సౌభాగ్యం కంటే నాకు కావలసిందేమయ్యా, నాకేమీ అక్కర్లేదు, నీ దివ్యనామస్మరణ నా జీవితాంతం చేసుకునే నీ దివ్యనామస్మరణాన్ని జీవితాంతం చేసుకునే మహాభాగ్యం నాకు కలిగించు సాలన్నాడు. అది కాదయ్యా, నేను అనుగ్రహించాలనుకుంటున్నాను కదా, నువ్వేదైనా కోరుకో అన్నాడు చోకామేలుడిని చూసి. అప్పుడు చోకామేలుడు అన్నాడు, స్వామి నువ్వు కోరుకోమంటున్నావు కాబట్టి నేను ఒక కోరిక కోరుకుంటానయ్యా అన్నాడు. అని నేను చనిపోయిన తర్వాత నన్ను నీ గుడి మెట్ల ముందు సమాధి చేసే మహాభాగ్యం కలిగించవయ్యా చాలు అన్నాడు. అప్పుడు పాండురంగుడు అన్నాడు, ఇదేం కోరికయ్యా, నా గుడి మెట్ల ముందు సమాధి చేస్తే నీకు వచ్చే లాభం ఏమిటయ్యా అని అడిగాడు పాండురంగుడు. అంటే అప్పుడు చెప్తున్నాడు, స్వామి నువ్వు భగవంతుడివేనయ్యా, కానీ నీ నామస్మరణ మహిమ నీకే తెలియదేంటయ్యా అన్నాడు. అంటే నాకు తెలియకపోవడం ఏమిటి అన్నాడు. అంటే స్వామి నీ గుడి మెట్ల ముందు నన్ను సమాధి చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, నీ దివ్యనామస్మరణం రంగా 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 అని చేసుకుంటూ నీ దివ్య దర్శన సౌభాగ్యం కోసం వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ మెట్ల మీద నుంచే నడిచి వెళతారు కదా స్వామి, నీ గుడి చేరుకుంటారు కదా, అప్పుడు నా సమాధి నుంచి కూడా నా సమాధి మీద నుంచి కూడా నడిచి వెళ్తారయ్యా. అప్పుడు నిరంతరము రంగారంగా అని నామస్మరణం చేసుకునేటువంటి ఆ భక్తుల యొక్క పాదధూడి నా శిరస్సు మీద పడుతుందయ్యా, అంతకంటే నాకు ఏ భాగ్యం కావాలి అని అడిగాడు. సరే అనుగ్రహించానయ్యా అన్నాడు. అయితే పాపం చోకామేరుడు ఎక్కడో చనిపోయాడు, ఆయన్ని ఎక్కడో దహనం చేసేశారు, మరి ఆయన కోరిక తీర్చాలి కదా భగవంతుడికి. భగవంతుడు ఏం చేశారంటే ఒక మహాభక్తుడి యొక్క కళ్ళలో కనిపించి, నాయనా శోకామేనుడు నన్ను కోరిక కోరాడయ్యా, నా గుడి మెట్ల ముందు సమాధి చేయమని, పాప ఆయన్ని ఎక్కడో దహనం చేశారు, నువ్వు వెళ్ళి అది ఎక్కడైతే దహనం చేశారో అక్కడి నుంచి ఆ చోకామేనుడి ఎముకలు తీసుకొచ్చి నా గుడి మెట్ల ముందు సమాధి చేయవయ్యా అన్నాడు. అయితే సరే స్వామి బాగానే ఉంది నువ్వు చెప్పావు, నేను అట్లాగే ఆ ఎముకలు తీసుకొద్దామనే వెళ్తాను, కానీ ఆ శ్మశానంలో ఎంతమంది ఎముకలు ఉంటాయో, చోకామేనుడి ఎముకలు నేనెట్లా కనుక్కుంటాను స్వామి అన్నాడు. అప్పుడు పాండురంగుడు చెప్తున్నాడు, నాయనా నువ్వు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గుట్టలోని ఎముక తీసి నీ చెవి దగ్గర పెట్టుకో, ఏ గుట్టలోని ఎముక తీసి నీ చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు రంగా 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 అని వినిపిస్తుందో అది చోకామేనుడి ఎముకలు రా, అవి తీసుకొచ్చి సమాధి చెయ్యి అన్నాడు. అట్లాగా సమాధి చేశారు పండురంగడి గుడి మెట్ల ముందు చోకామేనుడి సమాధి ఇప్పటికీ ఉంది. ఆ సమాధిని మాత్రం దర్శనం చేయడానికి నేను పండరపురం వెళ్ళాను. పరమాత్భుతమైనటువంటి అనుభవం, ఒక భక్తుడి యొక్క కోరిక. ఎట్లాంటి కోరిక చూడండి, అంటే నామస్మరణ చేసినటువంటి వారి యొక్క పాదధూళికి ఆ పాదధూళి తన శిరస్సు మీద పడితే చాలనుకున్నాడు ఆయన. అదేవిధంగా మనం అమృత్సర్ వెళ్ళామనుకోండి, అమృత్సర్ వెళ్తే అక్కడ పూజలు పునస్కారాలు ఏమీ ఉండవు. అక్కడికి ఆ హర్మందిర్ సాహిబ్లోకి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తారు అంతే. అయితే అక్కడ కనిపించే ఒక దృశ్యం మన ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏమిటంటే కోటీశ్వరులు, లక్షాధికారులు వచ్చి కొత్త టర్కిష్ టవల్స్ పట్టుకుని వచ్చి భక్తులు ఎక్కడైతే నడిచి హరమందిర సాహిబ్లోకి వెళ్తారో ఆ నేలనంతటినీ కూడా కొత్త టర్కిష్ టవల్తో శుభ్రం చేస్తూ ఉంటారు. భక్తుల యొక్క పాదధూడిని శుభ్రం చేయటం ఈనాటికి కూడా అమృత్సర్లో జరుగుతోంది, అది మహాపుణ్యకార్యంగా భావిస్తారు. అంచేత మనం భగవాన్ శ్రీ సత్యసాయి
ఇంతటి పరమాద్భుతమైనటువంటి సాధనని నామస్మరణని ఎప్పుడు చేశారండి అంటే 10 ఏళ్ల పసి వయసులో చేశాను. 18 మంది సభ్యులు కలిగినటువంటి పాండురంగ భజన మండలి అనేటటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి రంగారంగ పాండురంగ అనేటువంటి దివినామ సంకీర్తనాన్ని అందరికీ నేర్పిస్తూ వాళ్ళతోటి భజనలు చేస్తూ ఉండేవాడు స్వామి. అయితే చాలామంది అడిగేవారు స్వామిని, సత్యం చదువుకోవలసిన వయస్సు కదా, పిల్లలంతా వీళ్ళు చదువుకోవాలి కదా, వీళ్ళ చేత నామస్మరణ ఎందుకు చేయిస్తున్నావయ్యా అంటే స్వామి చెప్పేవారు, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ 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 గతిరన్యథ. అంటే ఈ కలికాలంలో మానవుడు తరించటానికి భగవన్ నామస్మరణ మించిన సాధన లేదు 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 అని చెప్పాడు. అయితే చెప్పినంత మాత్రాన్నే మానవులు నమ్ముతారా? ఏదైనా అద్భుతమైనటువంటి దృష్టాంతం ఉంటేనే నమ్ముతారు. ఎట్లాంటి దృష్టాంతం చూపించాడో స్వామి చూద్దాం. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో, ఆ పరిసర గ్రామాల్లో కలరా వ్యాధి వ్యాపించింది ఒకమారు. ఆ కలరా వ్యాధి వల్ల ఎంతోమంది మరణించారు ఆ గ్రామాల్లో. ఆ వ్యాధి క్రమేపీ తిన్నగా పుట్టపర్తికి కూడా వ్యాపించింది. ఆ వ్యాధి బారిన పడి ఎంతమంది మరణిస్తారని భయభ్రాంతులైపోయారు పుట్టపర్తిలో ఉన్న ప్రజలందరూ కూడా. అటువంటి సందర్భంలో స్వామి వైఫ్ హియర్ వెన్ ఐ ఆమ్ హియర్, నేనుండగా భయం ఎందుకు అన్నాడు అని తన పాండురంగ భజన మండలి బృందంతో 3 రోజుల పాటు పుట్టపర్తి గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పాండురంగ అనే దివినామస్మరణం చేస్తూ కూడా భజనలు చేశాడు 3 రోజులు. 3వ రోజు కల్లా వ్యాధి మట్టుమాయం అయిపోయింది. పుట్టపర్తిలో ఒక్కడు కూడా మరణించలేదు. ఆనాటి నుంచి భక్తుల్లో స్వామి యొక్క భజన పట్ల అత్యంచలమైనటువంటి విశ్వాసం కలిగి ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్ళి స్వామి చేత భజనలు చేయించుకుంటూ ఉండేవారు. అట్లాగా ప్రారంభమైనటువంటి ఆ దివ్య నామస్మరణ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వ్యాపించింది. స్వామి భగవన్ నామస్మరణ ఉండేటటువంటి మహత్యం అద్భుతమైనటువంటిది. ఏమంటే ఒకమారు భగవాన్ బాబా బెంగళూరులో ఉన్నారు. అక్కడ సాయి గీతాంజలి హాల్లో అఖండ దివ్యనామ సంకీర్తనం జరుగుతోంది. స్వామి సాయంకాలం వరకు భజనలో ఉన్నారు. ఉండి ఆయన విశ్రాంతి తీసుకుందుకి డాక్టర్ పద్మనాభన్ గారింటికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి మళ్ళీ 11-12 గంటల వేళ లేచి స్వామి పద్మనాభన్ని పిలిచారు. పద్మనాభన్, ఒకమారు అఖండ భజన దగ్గరికి వెళదాం పదన్నారు. స్వామి అర్ధరాత్రి కుంభవృష్టి కురుస్తోంది, ఉదయమే వెళ్ళొచ్చు కదా స్వామిని, లేదు అర్జెంటుగా ఇప్పుడే వెళ్ళాలి అన్నారు. సరే స్వామి మాట కాదనలేరు కదా, వెంటనే స్వామితో బయలుదేరి పద్మనాభన్ గారు ఇద్దరు కూడా ఆ సాయి గీతాంజలి హాల్కి వెళ్ళారు. అక్కడ భజన చక్కగా జరుగుతోంది. ఒక భక్తుడు దరిశ దిఖవు మేరే సాయి నందలాలా అనేటువంటి పాటని అద్భుతంగా పాడుతున్నాడు. చాలా మృదుమధురంగా పరవశించిపోయి కళ్ళు మూసుకుని పాడుతున్నాడు. ఆయన అట్లా పాడుతుంటే స్వామి వెళ్ళారు, ఆయన దగ్గర నిల్చున్నారు. నిల్చుని అట్లాగా ఆ పాట విని ఆనందిస్తున్నారు స్వామి. ఆ భజన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూస్తే స్వామి ఎదురుగుండా ఉన్నారు. స్వామి ఎదురుకుండా వెండగానే స్వామి పాదాలకి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే స్వామి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. చూసుకుంటే అతను ఎన్నో సంవత్సరాల బట్టి శరీరం తెల్లనటువంటి మచ్చలతో, బొల్లి మచ్చలతో, వ్యాధితో పాపం బాధపడుతూ ఉండేవాడు. ఆ చేతులు చూసుకుంటే ఆ వ్యాధి అంతా కూడా ఆ మచ్చలతో సహా పూర్తిగా నయమైపోయి హాయిగా ఆనందంగా సామాన్యమైనటువంటి శరీరాకృతి అంతా కూడా మళ్ళీ వచ్చింది ఆయనకి. ఆ చర్మం అంతా చక్కగా ఏ వ్యాధి లేకుండా నయమైపోయింది. స్వామి యొక్క దివ్య నామస్మరణ వల్ల ప్రత్యక్షంగా స్వామి వచ్చిన అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఇది. అలాగే స్వామి యొక్క దివ్య నామస్మరణ వల్ల
మనం ఏని లాభం పొందగలము? అసలు ఏమిటి ఉండాలి ఈ భజన చేయాలంటే? మనం కూడా ఇలాంటి స్వామి యొక్క దివ్యానుగ్రహం పొందాలి, మనకు కూడా ఉంటుంది కదండి, తప్పకుండా ఉంటుంది. స్వామి అనుగ్రహం దండిగా లభించాలని లభించి తీరుతుంది నామస్మరణ చేస్తే. అయితే నామస్మరణ ఎలా చేస్తే లభిస్తుంది చూద్దాం.